షిప్పింగ్ హార్బర్ లో అర్ధరాత్రి లంగర్ వేసిన బోట్ లో పార్టీ జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంఘటనకు సంబంధించి యూట్యూబర్ లోకల్ బై నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి ప్రమాద ప్రాంతంలో బోట్లో స్నేహితులతో కలిసి యూట్యూబర్ నాని ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. లోకల్ బై నాని పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్న నానికి ఒక బోటు ఉంది. దానిని అమ్మకానికి పెట్టాడు. ఆ బోటును బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాడు. అందుకు గాను అడ్వాన్స్ గా కొంత సొమ్మును కూడా చెల్లించాడు. అయితే కొద్ది రోజుల నుంచి బాలాజీ తాను ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాడు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరికీ గొడవ జరిగినట్టున్నారు కొందరు స్థానికులు. లోకల్ బై నాని ఆదివారం రాత్రి కొంతమందికి మద్యం పార్టీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా వంట చేస్తున్న సమయంలో వారి మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవలో ఒక బోటుకు నిప్పు అంటుకుని అది మిగతా పడవలకు కూడా అంటుకోవడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు పోలీసులు. ప్రమాదం విషయానికి వస్తే ఆ 0 జెడ్డీలో లంగర్ వేసిన V5MM815 నెంబర్ గల బంగారమ్మ అనే పేరు గల బోటులో తొలుత ఈ అగ్ని ప్రమాదం అనేది మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అది క్రమంగా విస్తరించాయి. ప్రమాదం జరిగిన వెంటనే లోకల్ బై నాని ఈ ప్రమాద దృశ్యాలను షూట్ చేసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఎవరు కారుకులో తెలియడం లేదని నాని ఆ వీడియోలో చెప్పాడు. అయితే ప్రమాద సమయంలో తాను అక్కడ లేనని నాని చెప్తున్నాడు. ఆ సమయంలో తను అక్కడ లేకపోతే అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో ఎలా పెట్టాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై యూట్యూబర్ నానిని పోలీసులు విచారిస్తున్నారు. ఆ టైంలో నాని మొబైల్ లొకేషన్ ఎక్కడుంది అనే దానిపై కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు. నాని మీ గంగపుత్రుడు పేరుతో యూట్యూబ్ లో లోకల్ బై నానిగా గుర్తింపు పొందాడు. సముద్రంపై వేటకు వెళ్లి వలకు పడిన చేపల దృశ్యాలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. మొత్తానికి విశాఖ షిప్పింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు. బోటుకు నిప్పు ఎలా అంటుకుందనే దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.